సీమెంట్ రోడ్డు దీనినే మొదటి ఘాట్ రోడ్ అంటారు సునాయాసంగా ప్రయాణం చేసి శీఘ్రంగా తిరుమల చేరుకోవడానికి స్వల్ప ఛార్జీలతో ఏర్పాటు చేయబడిన దేవస్థానం వారి బస్సులు ఇదే మోకాళ్ల పర్వతం తిరుమల యాత్రలో ఆఖరి పర్వతం గోవిందరామ స్మరణతో అలుపు సలుపు తెలియకుండా ఏడు కొండలు ఎక్కి తిరుమలను చేరుకుంటున్న యాత్రికి బస్సులలోను కారులలోను తిరుమలను చేరుకుంటున్న భక్తులు అనేక లక్షల రూపాయలు వెచ్చించి యాత్రికుల సౌకర్యం కోసం దేవస్థానం వారిచే నిర్మించబడిన సువిశాలమైన ధర్మశాలలు దినదిన ప్రవర్ధమానమవుతున్న యాత్రిక సమూహానికి వసతి సదుపాయాలు సమకూర్చడానికై దేవస్థానం వారు ఎన్నో నూతన నిర్మాణాలు కావిస్తున్నారు ఈ ధర్మశాలల్లో పేద యాత్రికులకు ఉచితంగా వసతి లభిస్తుంది దేవస్థానం వారి ప్రథమ విచారణ కార్యాలయం సంపన్నులైన వారు అద్దె చెల్లించి ఆధునిక సౌకర్యాలతో నిర్మించబడిన ఈ వసతి భవనాల్లో బస చేయవచ్చు మైసూరు ప్రభుత్వం వారిచే నిర్మించబడిన అతిథి భవనం యాత్రికుల సౌకర్యాలను గురించి చర్చిస్తున్న మైసూరు ప్రభుత్వ పిష్క మనోహరమైన ఉద్యానవనం మయూరాకారంలో మలతబడిన నికుంజాలు కళాహారశాల పటా విక్రయశాల దేవస్థానం కార్యనిర్వాహక సంఘం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయము గోవిందరాజస్వామి కోదండరామ స్వామి కపిలేశ్వర స్వామి వారి దేవాలయములు పద్మావతి అమ్మవారి దేవాలయము వీరి పరిపాలనా బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వంచే తీర్మానింపబడిన చట్టబద్ధమైన ఒక బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ వహిస్తున్నది బోర్డు అధ్యక్షుడు శ్రీ రంగరాజు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ చంద్రమౌళి రెడ్డి ఆధ్వర్యంలో దేవస్థానం నిధులతో నడపబడుతున్న వివిధ విద్యా సంస్థల ధర్మ సంస్థల పరిపాలన అతి సమర్థవంతంగా నిర్వహించబడుతోంది సర్వ పాప పరిహారిణి సకల పుణ్యప్రదాయిని పాప వినాశనకి ఈ పవిత్ర తీర్థంలో స్నానమాడితే సమస్త పాపాలు సమసిపోయి పునీతులవుతారు కొండపై నుంచి దుముకుతున్న జలధార కింద స్నానమాడి పవిత్రులవుతున్న యాత్రికులు సాక్షాత్తు పరమశివుని జటాజుటి నుంచి ఉద్గమిస్తున్నట్లుగా ఎగసపడుతున్న ఆకాశ గంగా ప్రవాహం ఇక్కడ స్నానమాడితే ముక్కోటి నదులలో స్నానమాడిన ఫలం లభిస్తుందని భక్తుల విశ్వాసం గోగర్భ జలపాతం ఈ జలపాతం నుంచే తిరుమల క్షేత్రానికి మంచినీటి సరఫరా జరుగుతుంది నీటిని పరిశుభ్రపరిచే యంత్రం ఇది కళ్యాణ కట్ట ఇక్కడే తలలీనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు భక్తులు మానవుని అంతఃశత్రువులైన కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాల్ని వర్జించడానికి నిదర్శనంగానే ఈ తలలీనాలు సమర్పిస్తారు ఇదే స్వామి పుష్కరిణి ముక్కోటి తీర్థాలు ఇందులో కలుస్తుంది దీనిలో ఒకసారి మునిగితే అనేక కోట్ల మాతృగర్భాలలో జనించిన
భవబంధాల నుంచి విముక్తులుంది పరిశుద్ధాత్ములవుతారు. అదే వరాహస్వామి ఆలయం. శ్రీనివాసుడు కలియుగాంతం వరకు వెంకటాద్రి మీద ఉండడానికి వరాహస్వామి నుంచి స్థలం పొందాడని, దానికి ప్రతిఫలంగా ప్రథమ దర్శనాన్ని ప్రథమ నైవేద్యాన్ని వరాహస్వామికి శ్రీనివాసుడు ఇచ్చినట్లుగా ఇతిహారం ఉన్నది. అందుచేత భక్తులు ప్రప్రథమంగా వరాహస్వామి దర్శించే వెంకటేశ్వరుని దర్శించడం ఆధారం. వేగం లేశిలలై వెలసినది కొండ, ఏ దశ పుణ్యరాశులే ఏరులైనది కొండ, రాది బ్రహ్మాది లోకముల కొనల కొండ, శ్రీదేవుడుండేటి శేషాద్రి కొండ. ఇదే కలియుగ వైకుంఠం. ఆదిశంకరితుడు, భక్తజ బాంధవుడు, ఆపదముక్కులవాడు అయిన శ్రీనివాస నివాసం. ఆనంద నిలయ విమానం స్వామి.